रका मं जर उदेश कनेक्टिविटी इंफ्रास्ट्रक्चर निर्माण से पड़ता दी संबंधी केवल 6.5 किलोमीटर दूर में उ 216 नंबर जातीय रहदारी दाका तीसुकोच्चे कार्यक्रम चेस्ता उन्नाम 7.5 किलोमीटर दूर में उन्ना गुडिवाड मछिलीपट्नम रेलवे लाइन रेलवे लाइन दाका तीसुकोच्चि पोर्ट अनुसंधानम चेस्ता उन्नाम बंदर कालव नुंचि 0.5 एमएलडी नीटिनी 11 किलोमीटर पाइपलाइन द्वारा तीसुकोच्चि दीनिनि पोर्ट को अनुसंधानम चेस्ता उन्नाम వీటి వల్ల సరుకుల ఎగుమతులు దిగుమతులకు అత్యంత మెరుగైన రవాణా వ్యవస్థ మన పోర్టు రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే ఒక గొప్ప అస్త్రంగా మనందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది ఈ పోర్టు వల్ల ఒక మన రాష్ట్రం మాత్రమే బాగుపడడమే కాకుండా ఈ పోర్టు వల్ల వ్యాపారాలు ఈ వ్యాపారాలతో బాగుపడే చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా బాగుపడతాయి పక్కనే తెలంగాణకు అత్యంత సమీపంగా ఉన్న ఈ పోర్టు తెలంగాణకు ఉపయోగపడుతుంది పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్కు కర్ణాటకకు కూడా కొంతమేరకు ఈ పోర్టు వల్ల ప్రయోజనం జరుగుతుంది ఈ పోర్టు వల్ల ఇక్కడ వచ్చే పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కానున్నది మచిలీపట్నం నగరంలోనే ఆ ఉద్యోగాలన్నీ వచ్చే పరిస్థితి ఉంటుంది డిగ్రీ అయిపోయిన మన పిల్లలు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనందరికీ కూడా ఇక్కడికే ఉద్యోగాలు నడిచి వచ్చే కార్యక్రమం ఈ రోజు పనులు కావడం పనులు మొదలు కావడంతో అడుగులు పడతా ఉన్నాయి ఈ పోర్టు నిర్మాణానికి గతంలో చాలా అడ్డంకులు చూశాం అప్పటిలో చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్టు ఇక్కడ రాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు వేశాడు ఎవరైనా కూడా పోర్టు రాకూడదు అని అనుకుంటేనే 22 గ్రామాలను తీసేసుకోవాలి 33,000 ఎకరాలను తీసేసుకోవాలి అని ఆ భూములన్నింటిలో కూడా నోటిఫై చేసేసి అక్కడ ఉన్న రైతులెవరూ కూడా తమ భూములను అమ్ముకునే స్వేచ్ఛ కూడా లేకుండా అందరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశాడు ఎందుకు ఆ కార్యక్రమం చేశాడు అంటే కారణం ఇది చేస్తే ఇక పోర్టే రాకుండా పోతుంది ఇక అడిగేవాడే ఉండడు అనే కార్యక్రమం చేశాడు కారణం ఇక్కడ పోర్టు రాకపోతే ఇక్కడ ప్రజలు బాగుపడకపోతే అందరూ అమరావతిలో తాను కొనుక్కున్న భూములను తాను బెనామీగా పెట్టుకున్న భూముల రేట్లు విపరీతంగా పెంచుకోవచ్చు అని చెప్పి తపన తాపత్రయంతో ఈ పెద్ద మనిషి మచిలీపట్నానికి తీవ్ర ద్రోహం చేశాడు ఈరోజు పోర్టు నిర్మాణానికి 1700 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయింపు చేశాం పోర్టుకు సంబంధించి రైలు మార్గానికి రోడ్డు మార్గానికి వీటికి సంబంధించిన కేవలం మరో 240 ఎకరాలు మాత్రమే భూసేకరణ జరిగే కార్యక్రమం జరిగింది దీనికి సంబంధించి కూడా నేను నానికి చెప్పా ప్రతి రైతు ముఖంలోనూ చిరునవ్వే చూడాలి వారిని సంతోషపెట్టి ఈ భూములు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు నేను సంతోషంగా చెప్తా ఉన్నాను రైతులందరి సంతోషం మధ్య మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చిన 240 ఎకరాలతో అవి తీసుకొని ఈరోజు ఒక మంచి పోర్టు ఈరోజు నిర్మాణంలోకి వస్తా ఉంది ఈరోజు ఇక్కడే రాబోయే రోజుల్లో పోర్టు ఆవడం వల్ల పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయి దాదాపుగా ఇక్కడే గవర్నమెంట్ భూములు ఇంకా చాలా ఉన్నాయి ఆ గవర్నమెంట్ భూముల్లో 4000 ఎకరాలను దీనికి సంబంధించి అనుసంధానించి దానికి సంబంధించిన పరిశ్రమలు కూడా ఇక్కడే వచ్చేట్టుగా ఇక్కడే లక్షల ఉద్యోగాలు వచ్చేట్టుగా ఉతం
పడిరెట్టవుతుంది. ఇప్పుడు పోర్టు నిర్మాణానికి సంబంధించి గ్రహణాలన్నీ కూడా తెలిగిపోయాయి. అడుగులు ఇక వేగంగా ముందుకు పడతా ఉన్నాయి. మరో 24 నెలల్లోనే ఈ ప్రాంతం రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మార్చి ఇదే సముద్ర తీరంలోనే పెద్ద పెద్ద ఓడలు కనిపిస్తాయి. ఇక్కడ మన మచిలీపట్నంలో మరో 24 నెలల్లోనే ఇది జరుగుతుంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మచిలీపట్నం రూపురేఖల్ని మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా మారుతున్నాయో మీరంతా కూడా చూడండి. మీ కళ్ళ ఎదురునే ఈ తేడాలన్నీ కూడా గమనిస్తా ఉన్నా, గమనించేట్టుగా అడుగులు పడతా ఉన్నాయి. గతంలో బందర్ జిల్లా ముఖ్య పట్టణమైనా కూడా కలెక్టర్తో పాటు ఏ ఒక్క అధికారి కూడా